హాయ్ దిస్ ఈస్ ఝాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కొవ్వూరి ఒక మనిషి తనను తాను గొప్పవాడిని అనుకోవడం ఎంత తప్పో తాను తక్కువ వాడిని అనుకోవడం కూడా అంతే తప్పు మొదటిది గర్వానికి రెండోది పిరిగితనానికి దారితీస్తాయి అవసరమున్న వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి మంచి కోరి మన దగ్గర ఉంది ఇవ్వటం చెప్పటం జ్ఞానమైన డబ్బైనా పనైనా తెలివైన మానవ ధర్మం అవసరం తీరిపోయిందని మాట్లాడడం మానేసేవాడు మాట్లాడడం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మళ్ళీ మాట్లాడేవాడు చాలా డేంజర్ మనిషిని జీవితాంతం బ్రతికించేది ప్రేమ ఒక్కటే కాకుంటే దాని రూపాలు ఇచ్చే మనుషులే వేరు వారిలో కన్నబిడ్డ నుండి మన కట్టె కాల్చే కాటి కాపరి వరకు ఉంటారు మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా ఉంటారు నాయకత్వానికి కొలమానం ఎత్తు పొడుగు లావు కాదు చేస్తున్న పని మీద అవగాహన నైపుణ్యం గెలిపించగలడన్న నమ్మకం ముందుండి నడిపించగలడన్న ధైర్యం ఎక్కడైతే మనం నలుగురం కూర్చుని ఐదో వాడి గురించి తప్పుగా మాట్లాడతామో అక్కడి నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు కూడా మన గురించి తప్పుగానే మాట్లాడుకుంటారు మొక్కలకు నీరు ఎంత ముఖ్యమో మనిషికి కాస్త మానవత్వం కూడా అంతే ముఖ్యం ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే మనిషి ఎక్కలేని ఎత్తులు లేవు అందుకోలేని శిఖరాలు లేవు లోకం నిదురిస్తుంది కదా అని వెన్నెల వెలుగులు ఆగిపోవు అలాగే మీ పక్కింటోడికో మీ ఊరిలో ఏదో సమస్య ఉందనో సూర్యుని వెలుగును కూడా ఆపలేము కదా సూర్యచంద్రుల వెలుగు నిన్ను భౌతికంగా మానసికంగా మేల్కొల్పేవేనని మరువకు లక్ష్య సాధన విడువకు ఒక ఆలోచన ఒక్క నిర్ణయం అన్నింటిని తలకిందులు చేయగలవు కానీ ఆ ఆలోచన వచ్చేంత ప్రశాంతత నిర్ణయం తీసుకునేంత ధైర్యం అందరికీ ఉండవు ఏ గొడవలోనైనా తప్పు ఒకరిదే ఉండదు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అనే విషయం మరిచి ఎదుటి వ్యక్తిని మాత్రమే వేలెత్తి చూపించడం కరెక్ట్ కాదు ఒక్కోసారి ఏం జరిగినా మన మంచికే అని ఊరుకోవాలి ఎందుకంటే ఎవరు ఎలాంటివారు అనేది తెలిసిపోతుంది అప్పుడే మన జాగ్రత్తలో మనం, మనం ఉంటాం నువ్వు గెలిచినప్పుడు నీ గురించి నీ బదులు నీ విజయమే మాట్లాడుతుంది ఓడినప్పుడు మాత్రం నీ గురించి నువ్వే మాట్లాడాలి కానీ కొంచెం తక్కువగా మాట్లాడాలి కొన్నిసార్లు ఓ వ్యవస్థ పనితీరు తెలియజేసేవి అందులో విజయాలు అపజయాలు మాత్రమే కాదు చావులు ఆత్మహత్యలు ఆకలి దప్పులు పేదోడి ఆర్తనాదాలు కూడా వ్యవస్థ పనితీరును తెలియజేస్తాయి మన మనసుకు నచ్చిన వారిని ఎవరినైనా తప్పు ఉన్నా ప్రశ్నించకండి ఎందుకంటే మనం కేవలం ప్రేమతో మాత్రమే ప్రశ్న వేస్తాం కానీ అది వారికి అనుమానంగా మారి మనపై ప్రేమ తగ్గిపోగా బంధాలు కూడా తెగిపోవచ్చు బాధలను పంటి దిగువన బంధించి పెదవులపై చిరునవ్వు చిందించే ప్రతివాడి జీవితం ఎదుటివాడికి వడ్డించిన విస్తరిలాగే కనిపిస్తుంది కాలం ఎంతోమందిని నీకు పరిచయం చేస్తుంది నీ మనసుకు నచ్చిన నీకు సంతోషాన్నిచ్చే స్నేహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో వదులుకోకు జీవితంలో చివరికి తీయని జ్ఞాపకాలను మిగిల్చేది ఆ స్నేహమే సువాసనలు వెదజల్లే పువ్వు తోటకు ఎంత అందమో మంచి సలహాలు ఇచ్చే మిత్రుడు ఉండటం మన జీవితానికి అంతే అందం ఎవడో విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు నీ జీవితం నీకు విలువైనదే విలువలు లేని విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది విమర్శించడానికి వందల నోర్లు పోటీ పడతాయి కానీ మెచ్చుకోవడానికి మాత్రం ఒక్కోటంటూ లెక్కలేస్తాయి ఇది నేటి మన గొప్ప సమాజం ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా అయిన వాళ్ళు అవుతారు కఠినంగా మాట్లాడితే అయిన వాళ్ళు కూడా దూరం అవుతారు అందుకే అందరిని ప్రేమగా పలకరిద్దాం పోయేదేముంది మాటే కదా అనుభవం నమ్మకాన్ని ఇస్తుంది కానీ నమ్మకం అనుభవాన్ని ఇవ్వదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ